अथ तृतीयोऽध्यायः अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयां श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठ पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषो श्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति न हि कश्चिक्षणमपि जातु तिष्ठत्य कर्म कृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्म त्वं कर्मज्ञायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सह यज्ञः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोऽस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्ते स्तेन एव सः यज्ञशिष्टासिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामः मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఉస్సీదేయుర్మే లోకాః న కుర్యాం కర్మ చేదహం. సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత. కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికేర్షుర్లోక సంగ్రహం. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః. గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు. తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా. నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః. శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఏత్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం. సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవానువాచ కామయేష క్రోధయేషః రజోగుణసముద్భవః. మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. ధూమేనావ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ. యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. కామరూపేణ
కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధిః పరతస్తు సః ఏవం బుద్ధిః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయో